శివాజీ గారు మొత్తానికి హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి బడ్జెట్ రిలీజ్ చేశారు ఉన్నత విద్యకు అలాగే విద్యా సంస్థలకు పెద్ద పీఠం వేస్తున్నామని చెప్పారు బడ్జెట్ లో విద్యకు సంబంధించి కేటాయింపులు చూసినాక ఏమనిపించింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను నిరుద్యోగులను మళ్ళొకసారి మోసం చేశారు పది సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు ఆ బడ్జెట్ ఏంది దేనికోసం పెట్టిరు రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు పెట్టిరు విద్యార్థులకి కీనిక వాళ్ళకు అసలు ఎందుకు వస్తలేదు చేతులు ఎందుకు వస్తలేవు దేనికోసం ఖర్చు పెడుతురు దేనికోసం ఖర్చు పెట్టాలి దేనికోసం ఖర్చు పెట్టొద్దో కూడా తెలియకపోతే వాళ్ళు రాష్ట్ర మంత్రులుగా ఉండేని లాభం ముఖ్యమంత్రిగా ఉండేని లాభం దేశకి నేత దేశకి నేత అని చెప్పేసి మహారాష్ట్రకు ఢిల్లీకి అన్నీ తిరుగుతూ ఉన్నాడు మరి విద్యార్థుల గురించి ఎవరు మాట్లాడాలి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ఇవ్వాలి స్కాలర్షిప్లు ఎవరు ఇవ్వాలి మన ఊరి మనబడి పథకం ద్వారా కొన్ని కోట్లు పెట్టారు కదా పోయినసారి అప్పటికి ఇప్పటివరకు ఏం మెరుగుపంచరు ఏదో పది పాఠశాలలను తీసుకొచ్చి సిరిసిల్ల గజ్వేల్ కరీంనగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో తీసుకొచ్చి వచ్చి దాంట్లో ఏదో బుల్లగా చేసి మసి మూసి మారడికాయలాగా చేసి దాంట్లో కలర్లు వేసి తీసుకొచ్చి పదే పదే ఆటలు అదే చూపిస్తే ఏమవుతుంది పాలమూరుకి వస్తారా రంగారెడ్డికి వస్తారా ఆదిలాబాద్కి వస్తారా ఖమ్మంకి వస్తారా నేను చూపిస్తాను శిథిలావస్థకు చేరినటువంటి పాఠశాలలు మరుగుదొట్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పాఠశాలలు టీచర్స్ లేని పాఠశాలలు ఎన్నో పాఠశాలలు ఉన్నాయి ఆ పాఠశాలలు నేను చూపిస్తా రానిక సిద్ధంగా ఉన్నారా మంత్రులు ఉత్తగదా అసెంబ్లీలలో మొత్తం ఏదో ప్రసంగాలు చేస్తూ అబద్ధాలను మొత్తం తెర మీద తీసుకొచ్చి నిజాలను మొత్తం తుంగల దొక్కేస్తే ఎట్లా ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నది ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతోటి నిరు విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నది ప్రాణాలను పొట్టబెట్టుకున్నది ఈరోజు నిరుద్యోగులను మరొకసారి నట్టేటం ముంచింది ముంచబోతున్నది నిరుద్యోగ వృత్తి ప్రవేశపెడతా అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు ప్రసంగాల విధంగా చెప్పారు ప్రెస్ మీట్ల విధంగా చెప్పారు మరి ఆ నిరుద్యోగ వృత్తి ఎక్కడ వెళ్ళని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల నిరుద్యోగులు అడుగుతున్నారు మరి ఆ నలభై లక్షల నిరుద్యోగులకు కేసీఆర్ ఏం ముఖం పెట్టుకొని సమాధానం చెప్తాడు రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగుల పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది కేసీఆర్కు చూపించబోతా ఉన్న